అన్నపూర్ణ ప్రగతిశీల కార్మిక సమాఖ్య విశాఖపట్నం. దేశవ్యాప్తంగా ఉన్న పీడిత ప్రజల పక్షాన నిలబడి వాళ్ల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించిన అనేక మంది మేధావులు రచయితలు తమ కళలతో గళాలతో నిరంతరం పోరాడుతున్నారు. ఆ మేధావులందరినీ ఈరోజు మోడీ ప్రభుత్వం అర్బన్ నక్సల్స్ పేరుతో ఊపా భీమా కోరేగాం లాంటి కేసులు బనాయించి నిర్బంధించింది. ప్రజలకి నిజమైన వాస్తవికమైనటువంటి జ్ఞానం అందకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది. అందులో భాగంగానే గతంలో గోవింద్ పన్సారే దగ్గర నుంచి గౌరీ లంకేష్ వరకు అనేక మంది హేతువాది మేధావుల్ని తమ హంతకముఠాలతో హత్య చేయించింది ప్రభుత్వం. 90% డిజేబుల్ పర్సన్ ప్రొఫెసర్ సాయిబాబా ఈరోజు వేలు కూడా కదపలేని స్థితిలో నాగపూర్ జైల్లో మగ్గిపోతున్నాడు. వరవర్రావు, సుధా, సోమాసేన్, గౌతమ్, ఆనంద్ లాంటి అనేక మంది మేధావులు, న్యాయవాదులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు మహారాష్ట్ర జైల్లో మగ్గిపోతున్నారు. వాళ్లలో వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, మహిళలు ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి సౌకర్యాలు అందకుండా, చట్టపరమైన న్యాయపరమైన పరిహారాలు అందకుండా అమానుషంగా అడ్డుకుంటుంది మోడీ ప్రభుత్వం. ప్రభుత్వ ఈ ఫాసిస్ట్ వైఖరిని ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఖండిస్తుంది. భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ చర్యల్ని ఖండించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే పీడిత ప్రజల కోసమే, పీడిత ప్రజల హక్కుల కోసమే పోరాడేటటువంటి మేధావులు ఈరోజు జైల్లో మగ్గిపోతుండడం అన్యాయం. వాళ్ళందరినీ విడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా వివిధ జైల్లో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు ఐక్యంగా పోరాడదాం.